యనమల రామకృష్ణుడికి ఎసరు పెడుతున్నారా? ఇది తెలాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన సరళకి అనుగుణమైనది, లేదా పార్టీని బాగు చేసేందుకు అవసరమైనటువంటి ప్రయత్నాలు వాళ్ళ అనుకూల మీడియా చేస్తూ ఉంటుంది. పార్టీ ఎవరినైతే బయటికి పంపించాలనుకుంటుందో వ్యూహాత్మకంగా వాళ్ళ మీద ఒక అటాక్ బిగిన్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ కమ్ముడు పోయారు, వీళ్ళ కమ్ముడు పోయారు, వాళ్ళతో రహస్య బంధాలు, లేదా కార్యకర్తల ఆందోళన ఉంది, ఆగ్రహం ఉంది అని. ఆ తర్వాత అంటే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అంటారు కదా, ఆ టైప్లో చేసుకొస్తారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక బీసీ నాయకుడు జనసేన వైపు వెళ్ళబోతున్నారా అన్నటువంటి ప్రచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, జనసేన కానీ భారతీయ జనతా పార్టీలోకి కానీ. వాస్తవంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ బీసీ నాయకుడు అంటే యనమల గారే కనబడుతుంటారు. ఆయన వరుసగా ఓటమి పాలవుతూ ఉండటం, అక్కడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు అనేది కనబడుతూ ఉండటం అనేది ఒక విధంగా మైనస్. బట్ వాస్తవంగా తెలుగుదేశం పార్టీ లైఫ్లో ఆయనే కీలక పాత్ర. అది కూడా ఎన్టీ రామారావు నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి చేతిలోకి రావడానికి మూలము ఆయనే. ఆయన స్పీకర్గా ఉండటం వల్లే ఆనాడు సాధ్యమైంది. ఎన్టీఆర్ని మాట కూడా మాట్లాడనీయకుండా సభ నుండి పంపించడం కానీ, ఎమ్మెల్యేలందరినీ చంద్రబాబు గారి వైపుకి వచ్చినందుకు అంగీకరించడం కానీ, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపడం కానీ, ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చంద్రబాబు గారి వశమవ్వడం కానీ, ఈవెన్ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో కూడా ఎప్పటికప్పుడు అండగా ఉన్నది. ఈవెన్ ఇప్పటికి కూడా ఒక బ్రెయిన్ అంటే తెలుగుదేశంలో బుర్రతో పనిచేసి పార్టీని కాపాడేటువంటి నాయకుడు ఆయనే. ఇప్పుడు ఆయన కుమారుడికి అక్కడ ఇవ్వాలంటున్నారని, ఆయన కుటుంబ సభ్యులకి ఎవరికో ఇవ్వాలంటున్నారని ఆ సీటు, దాని దగ్గర తేడా వస్తుంది అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఒకటి, ఇక్కడ రెండు రకాలు ఉంటాయి తెలుగుదేశం అనుకూల మీడియాలో. ఒకటి, స్థానికంగా ఉన్నటువంటి వేరే వాళ్ళు ఎవరన్నా వీళ్లతో పని చేయించుకోవడం కోసం చేస్తూ రాయిస్తుంటారు. రెండవది, పార్టీనే కావాలని అవతలకు పంపించేటప్పుడు రాయిస్తుంటారు. అయితే పార్టీగా యనమల గారిని వదులుకోవడానికి చంద్రబాబు గారు, సుతరాము ఇష్టపడరు. మరి అలాంటి దశలో ఏం జరుగుతుందో చూడాలి.